ఎవరికి ఎవరు ఏ టీం అనేటువంటి చర్చ కూడా జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో 4-5 నెలల ఎన్నికలు ఉన్నాయి నేపథ్యంలో ఎవరికి వాళ్ళు బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అంటే మరోవైపున కాంగ్రెసే బీజేపీకి బి టీం అంటూ ఎవరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే నిన్న కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో మేము ఎవరికి ఏ టీం కాదు బి టీం కాదంటూ కామెంట్ చేశారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఏ పార్టీతో ఏ పార్టీ ములాఖత్ అయింది? ఈ ప్రశ్నలకు ఒక్కొక్క పార్టీ దగ్గర ఒక్కో సమాధానం ఉంది. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఏ టీమ్ అని, బీజేపీ అంటే బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ మాదిరిగా కనిపిస్తోందని కాంగ్రెస్ సహా ఎన్సీపీ శివసేన ఉద్దవ్ వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ ను కాంగ్రెస్ బీజేపీలకు ఏ టీమ్ బి టీమ్ అంటూ మాట్లాడుతున్నారని, తాము ఎవరి టీం కాదని రైతులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాకులు, దళితుల టీం అని కేసీఆర్ మహారాష్ట్ర సర్కోలీ సభలో చెప్పుకొచ్చారు. ఉల్టా సుల్టా బాతే కరో, కేసీఆర్ కు కుచ్ కావో, ఏ టీం కావో, బి టీం కావో, మై సాబ్ బతా దేతా హూ పూరే మహారాష్ట్ర వాసియోం కు, భారత్ వాసియోం కు, బీఆర్ఎస్ కిసీ కా టీం నహీ హై, హమ్ అప్నే ఆప్ మే పార్టీ హై, హమ్ కిసానోం కా టీం హై, హమ్ దళితోం కా టీం హై, పిచడోం కా టీం హై, ఔర్ అల్పసంఖ్యక్ లోగోం కా టీం హై, పూరా భలాయీ కర్నే వాలా పార్టీ హై, యే కిసీ కా బి టీం, ఏ టీం బన్నా కా హమారా కోయి జరూరత్ నహీ హై. 50 కరోడ్ యానీ 50% యానీ 70 కరోడ్ ఆబాదీ జబ్ హమారే కిసాన్ హై, అగర్ కిసాన్ బీఆర్ఎస్ కే సాథ్ హై తో హమారే సాథ్ టీమ్ ఆ జాయేంగే, హమ్ కిసీ కా టీమ్ క్యో బనేంగే, కిసాన్ హమారే సాథ్ హై, ఆప్ బతాయే కిసాన్ హమారే సాథ్ హై, జంగ్ లడేంగే అబ్ కీ బార్. బీఆర్ఎస్ ఖచ్చితంగా ఒక పార్టీకి టీమ్ గా ఉంటోందని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ సహా మిగతా పార్టీలు భావిస్తున్నాయి. తాము ఎవరి పార్టీ కాదని కేసీఆర్ చెబుతున్నా దాల్ మే కుచ్ కాలా హై అన్నట్లు ఏదో జరుగుతున్న గుసగుసలైతే ఉన్నాయి. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బి టీమ్ అంటూ ఆరోపించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో కేవలం కాంగ్రెస్ ఎన్సీపీలను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. అటు శివసేన ఉద్దవ్ వర్గం నేత ఎంపీ సంజయ్ రౌత్ కూడా కేసీఆర్ మహారాష్ట్ర టూర్లపై రియాక్ట్ అయ్యారు. మహారాష్ట్రలో కేసీఆర్ ప్రభావం ఏమాత్రం ఉండదంటున్నారు. సీన్ చూస్తే బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ గా కనిపిస్తోందన్నారు. మహారాష్ట్ర నేతలందరూ బీఆర్ఎస్ బీజేపీ లింక్ ను టార్గెట్ చేయడం కీలకంగా మారింది. మరోవైపు మహారాష్ట్రపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడం వెనుక చాలా వ్యూహాలున్నాయంటున్నారు. తెలుగు మాట్లాడే ఏపీని కాదని మహారాష్ట్రకే ఎక్కువగా వెళ్తున్నారు. తమ పార్టీ ఒక తెలంగాణ మహారాష్ట్రతో ఆగేది కాదని, దేశమంతా విస్తరిస్తామని అంటున్నారు. మరోవైపు మహారాష్ట్రలో చేరికలు బాగుండడం, గ్రౌండ్ ప్రిపేర్ అవ్వడం, పైగా అక్కడి రాజకీయ పార్టీలు వైరుధ్యాలు, కూటములు, కొట్లాటలతో ఏర్పడ్డ గ్యాప్ ను ఫిల్ చేయాలనుకుంటున్నారు. పైగా మహారాష్ట్రలో రైతుల సంఖ్య ఎక్కువ. తెలంగాణలో ఇస్తున్నట్లే రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ హామీలను అక్కడ ఇస్తూ ముందు రైతులను తమ వైపు తిప్పుకునే వ్యూహాల్లో కేసీఆర్ కనిపిస్తున్నారు. ఏపీలో మాత్రం బహిరంగ సభలు, పర్యటనలకు వెళ్లలేకపోతున్నారు. ఏపీలో దూకుడు అంత ఈజీ కాదని గుర్తించడం వల్లే ఇదంతా జరుగుతోందంటున్నారు. నిజానికి 2018 ఎన్నికల ప్రచార సమయంలో కేసీఆర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నాటి ప్రచారాల్లో చంద్రబాబు ఇక్కడ మనకెందుకని, ఒకవేళ తాను మహారాష్ట్రలో రాజకీయం చేస్తే ఊరుకుంటారా, తన్ని తరిమేస్తారు అంటూ కేసీఆర్ చెప్పడం ఇప్పుడు రివర్స్ అవుతోంది. అప్పుడలా చెప్పి ఇప్పుడు మహారాష్ట్రలో ప్రచారం చేయడంపై రివర్స్ లో కౌంటర్లు వేస్తున్నారు. ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ దేవిప్రసాద్ గారు. ఇక బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ సీని